నమస్కారం. రేపు 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి కమిటీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర మొదలు కాబోతున్నది. అందులో తెలంగాణ నుంచి 3570 కిలోమీటర్లు నడవడానికి నాకు అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి, రాష్ట్ర ఈసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, మధుయాస్కి గారికి, జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యాత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి యాత్ర. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి 60 సంవత్సరాలు కొట్లాడి స్వతంత్రం తీసుకొచ్చింది. స్వతంత్రం కంటే ముందు ఒక్క ఉప్పు సత్యాగ్రహంతో యాత్రను మొదలుపెట్టి మహాత్మాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఏకం చేసి బ్రిటిషర్ని ఇక్కడి నుంచి పారిపోయేటటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి విషయం మనకు తెలిసింది. ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద అణగారిన వర్గాల ఆది సమానత్వాన్ని గుర్తించకుండా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజల పేరు మధ్యలో విద్వేషాల్ని రెచ్చగొట్టి ఒక విద్వేష భారతాన్ని తయారు చేస్తున్నటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గారు గాంధీజీ ఆదర్శాలను మనసులో పెట్టుకొని భారతదేశ ప్రజలందరూ రాజ్యాంగం వెలుగులో స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతత్వంతో అన్నదమ్ములుగా కలిసి జీవించేటటువంటి వాతావరణం రావాలనేటటువంటి లక్ష్యంతో భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తాను 3570 కిలోమీటర్లు యాత్ర చేయబోతున్నారు. దీంట్లో రాజకీయాలకు, సిద్ధాంతాలకు, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ యాత్ర భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి బీజేపీ క్రియేట్ చేసినటువంటి విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తోసి రాజేసి ఖచ్చితంగా ఒక సౌభ్రాతత్వంతో కూడుకున్నటువంటి, సోదరత్వంతో కూడుకున్నటువంటి, అన్నదమ్ములుగా కలిసి జీవించేటటువంటి ఒక వాతావరణాన్ని భారతదేశంలో తీసుకొచ్చేటటువంటి అవకాశం వస్తుంది. ఈ యాత్ర భారత రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలో లిఖించదగ్గటువంటి యాత్ర. ఈ యాత్రలో నాకు భాగస్వామ్యం దక్కడం, రాహుల్ గాంధీ గారి తో కలిసి నడిచేటటువంటి అవకాశం రావడం అనేటటువంటిది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా 3570 కిలోమీటర్లు నేను రాహుల్ గాంధీ గారితో కలిసి యాత్రలో నడుస్తాను. భారతదేశానికి రాజకీయ వ్యవస్థలో ప్రజల మధ్యన జరిగేటటువంటి ఒక పాజిటివ్ వాతావరణంలో మతాల పేరు మీద జరుగుతున్నటువంటి మారణ హోమం నుంచి సోదరత్వంతో జీవించే వైపు తీసుకొచ్చేటటువంటి యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.